హాయ్ పన్నర్ తల్లి ఒక ఫోన్ కూడా చేయకుండా ఎక్కడికి వెళ్ళిపోయావ్ నిన్నే చూడకుండా ఎంత బాధపడిందో తెలుసా అక్క హాస్పిటల్లో ఉన్నాను ఏ ఏమైంది నీకు జ్వరంక నీకు ఫీవర్ వస్తే నేను చూసుకోమా నిన్ను బయట మనిషిలా చూస్తున్నామా సరేరా ముందొచ్చి ఫోన్ చేయి అక్క నేను రూమ్ కి వెళ్తాను లంచ్ మాత్రం పంపించు సరే రూమ్ కి వెళ్ళి రెస్ట్ తీసుకో పాపకి ఇచ్చి పంపిస్తాను హాయ్ తల్లి ఎక్కడికెళ్ళా మావయ్య నేను నీకు ఎన్నిసార్లు ఫోన్ చేశాను తెలుసా మావయ్య సారీ బంగారు ఫోన్ పోయిందమ్మా ఇదిగో నిన్న ఆకొచ్చింది డోరాక అదే అది వస్తే నీలో మ్యూజిక్ స్టార్ట్ అయ్యిదిగా దాజ మ్యూజికా ఏం మాట్లాడుతున్నావు అది వచ్చి నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడిగింది నేనేం చెప్పలేదు ఏంటి అలా మాట్లాడుతున్నావు ఆ టాబ్లెట్స్ తీసుకో పక్కన పెట్టు నేను ఇప్పుడు వచ్చేస్తా పొజిషన్ కొంచెం క్రిటికల్ గానే ఉంది మోర్ ఓవర్ లిమిట్ కూడా దాటిపోయి సరిగ్గా పడుకోమా ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే హాస్పిటల్ తీసుకొచ్చి చెక్ చేయండి కేర్లెస్ గా ఉంది అప్పుడే నిద్రపోయావా ఇంజెక్షన్ వేయబోతున్నాను భయపడకు భయపడేటట్టు ఏమి లేదు పాపకి ఫుడ్ పాయిజనింగ్ అయింది మీరు ఈ అనవసరమైన ప్యాకెట్ ఫుడ్స్ అంతా కొనివ్వకండి అలాంటివి తినడం వల్లే ఇలా అయింది ఈను అప్పుడప్పుడు కలిపి ఇవ్వండి సరైపోతుంది సరే డాక్టర్ భయపడేటట్టు ఏమి లేదులేండి ఫీజు ఎంత 500 బాబు ఉన్నాయా ఉన్నాయక్క థాంక్స్ డాక్టర్ వెళ్ళొస్తాం డాక్టర్ థాంక్స్ ఏందింటావు నువ్వు బయట ఫుడ్ తినద్దని చెప్తున్నాం కదా డాక్టర్ చెప్పింది విన్నావు కదా ప్యాకెట్లో వచ్చే ఫుడ్ మొత్తం పాయిజన్ అంట ఇకపై నువ్వు అవి తినకూడదు నువ్వు చదువు పైన ఎంత శ్రద్ధ చూపిస్తావో అదే విధంగా భోజనం పైన కూడా చూపించాలి లేకపోతే మామయ్య నీతో మాట్లాడు ఏంటి మాట్లాడవా సరే మామయ్య ఇక్కడ శివాజీ ఉన్నారా ఏ శివాజీ ఓ శివాతముడా 10 సంవత్సరాల క్రితమే ఖాళీ చేసి వెళ్ళిపోయాడే ఇప్పుడు పాండిచ్చేరిలో ఉంటున్నట్టుగా విన్నాను ఏ పని మీద వచ్చారు సిక్కిం లాటరీ 1 కోటి రూపాయలు వచ్చింది ఇచ్చి వెళ్దామని వచ్చాం ఓ అలాగా ఆయన అడ్రస్ తెలుసా అడ్రస్ తెలియదు గాని ఫోన్ నెంబర్ ఉంది ఏమంటారా ఏమైంది గుండాకోల్ వాడు ఇల్లు ఖాళీ చేసి 10 సంవత్సరాలు అయిందట ఇప్పుడు ఎక్కడున్నాడు పాండిచ్చేరిలో ఉంటున్నాడట అడ్రస్ తెలియదట ఫోన్ నెంబర్ ఇచ్చాడు అది కూడా స్విచ్ ఆఫ్ వస్తోంది బండి నా చోటుకు పో